ఈరోజు జర్నలిస్టులుగా స్వాతంత్రం వచ్చిన 70 ఏళ్లలో ఎప్పుడు జరగని విధంగా రాష్ట్ర హైకోర్టు 3 రోజుల కిందట ఇచ్చినటువంటి తీర్పు మీడియా స్వేచ్ఛని హరించే విధంగా ఉందని చెప్పి వర్కింగ్ జర్నలిస్టులుగా మేము భావిస్తా ఉన్నాం. ఇవాల హైకోర్టు అమరావతి భూముల మీద ఏసీబీ ఒక ఎఫ్ఐఆర్ ని నమోదు చేస్తే కొంతమంది పెద్ద వ్యక్తుల మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం వల్ల వెంటనే కోర్టు కలగజేసుకొని దాన్ని నిలుపుదల చేస్తూ అదే విధంగా మీడియా ఆ వార్తని రాయకూడదని ఎలక్ట్రానిక్ మీడియాలో ఆ వార్తని చూపించకూడదు అని చెప్పి ఒక తీర్పు ఇవ్వడాన్ని వర్కింగ్ జర్నలిస్టులుగా ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇవాల మాకి పాలకల నుంచో ప్రతిపక్షాల నుంచో ఇతరుల నుంచో ఏదైనా ఇబ్బంది కలిగితే ఇన్ని సంవత్సరాలు న్యాయస్థానం ఉంది అనేటువంటి ఒక గౌరవం ఒక కాన్ఫిడెన్స్ ఉన్నటువంటి పరిస్థితుల్లో జర్నలిస్టులు పనిచేసినటువంటి పరిస్థితుల్లో మా పరిస్థితి ఏంటి అని చెప్పి మేము ఆలోచన చేసే పరిస్థితి వస్తా ఉంది. వాళ్ళ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయం ఆర్టికల్ 19 భారత రాజ్యాంగం డాక్టర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో ప్రాథమిక భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కల్పించే విధంగా ఉందని చెప్పి వర్కింగ్ జర్నలిస్టులుగా మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి వెంటనే మేము హైకోర్టుకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఎవరైతే తీర్పు ఇచ్చారో ఏ హైకోర్టు అయితే తీర్పు ఇచ్చిందో దీన్ని పునఃపరిశీలించాలని చెప్పి మా స్వేచ్ఛని మాకి వార్తలు రాసేటువంటి స్వేచ్ఛ అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియాలో చూపించేటువంటి స్వేచ్ఛని ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇవాళ పరిస్థితి న్యాయస్థానం చూసి ఇచ్చిన తీర్పు చూస్తే డబ్బు ఉన్న వాళ్ళకి అధికారం ఉన్నటువంటి వాళ్ళకి ఒక విధంగా తీర్పుగాను ఇప్పుడు వచ్చినటువంటి తీర్పు చూస్తే ఇది చూపించద్దు అంటే మా హక్కుల మీద మీరు భంగం కలిగించినట్లే అని చెప్పి వర్కింగ్ జర్నలిస్టులుగా మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా వెంటనే కోర్టు పునఃసమీక్షించాలని ఇవాళ ఏదైతే కోర్టు తీర్పిచ్చిందో దాన్ని ఒకసారి పునఃసమీక్షించి జర్నలిస్టుల పత్రికా స్వేచ్ఛని కాపాడాలని చెప్పి ఏపీ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీగా విజ్ఞప్తి చేస్తాను. ఇవాళ మీడియా ప్రమాదంలో పడిందని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి కోర్టు దేశంలో ఉన్నటువంటి ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ అన్ని సంఘాలు అందరం కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇవాళ ఈ పరిస్థితి నుంచి మార్పు తీసుకురావడానికి మనందరం కూడా జర్నలిస్టులు చేయి చేయి కలిపి పెద్ద ఎత్తున హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు పునఃసమీక్షించి జరిగి వాళ్ళు ఇచ్చినటువంటి ఉత్తర్వులను రద్దయ్యేంత వరకు వర్కింగ్ జర్నలిస్టు పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అనంతపురంలో జరిగే ఈ పోరాటం కేవలం ప్రారంభం మాత్రమే. రాబో రోజుల్లో 48 గంటలలోపు న్యాయస్థానం పునఃసమీక్ష చేసి ఇచ్చినటువంటి ఉత్తర్వులను రద్దు చేయకపోతే ఈ పోరాటం కొనసాగుతుంది, రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతుంది, దేశవ్యాప్తంగా కూడా జర్నలిస్టులు రోడ్డెక్కే పరిస్థితి వస్తుందని చెప్పి న్యాయస్థానం ఒకసారి ఆలోచించమని కోరుతా